to our channel Telugu Age YouTuber. So, ఈ వీడియో స్పెషల్లీ ఏంటంటే ప్రజెంట్ మన ఇండియా కండిషన్ చాలా దారుణంగా ఉంది కదా, కోవిడ్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సో అందులోని చాలామంది మనకు అడుగుతున్నారు ఏంటంటే, కమెంట్స్లో అడుగుతున్నారు, అక్క బయట వీడియోస్ చూస్తున్నారు కదా అక్క, ఏంటక్క కోవిడ్ లేదా అక్కడ ఈజిప్ట్లోని, మాస్క్లు మర్చిపోయారా అనేసి. సో దానికోసం ఏంటంటే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలోని. మాకు అంటే రామీకి నాకు కోవిడ్ ఆల్రెడీ వచ్చింది, వెళ్ళింది కూడా. ఆ స్టోరీ ఏంటంటే, మనకి ఫస్ట్ ఫేజ్లో ఉండేటప్పుడు అంటే మనకి జనవరిలో స్టార్ట్ అయింది కదా లాస్ట్ ఇయర్, మాకు కోవిడ్ వచ్చి జూలైలో వచ్చిందన్నమాట. అసలు అది ఎలా వచ్చింది ఏంటంటే, అప్పుడైతే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి అసలు మనం బయటకే వెళ్ళలేదు, ఇంకా కోవిడ్ అనగానే మొత్తం అంతా ఇంట్లోనే ఉండిపోయాం కదా. సో కానీ రామీకి మాత్రం ఈ కంట్రీ సిచ్యువేషన్ ఏంటంటే, అసలు లాక్డౌన్ అసలు ఎప్పుడూ లేదన్నమాట. ఎప్పుడు మాకు లాక్డౌన్ పెట్టలేదు, అప్పుడేదో చాలా స్ట్రిక్ట్గా అయితే మాత్రం ఏదో వేరే కంట్రీస్ నుంచి కొంచెం ప్రెషర్ వల్ల ఏంటో కానీ, లాస్ట్ అంటే ఈవినింగ్ ఎవ్రీడే ఆఫ్టర్ 7 అంటే రాత్రి 7 దాటిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లాక్డౌన్ పెట్టారు. అది కూడా 1 మంత్ ఉంచారు, అంత ఎక్కువ కూడా ఉంచలేదన్నమాట. సో అంత ఉంది. ఆ టైంలో ఏంటంటే రామీకి అసలు ఒక్క రోజు కూడా ఆఫీస్ లీవ్ లేదు, తనకి కంటిన్యూస్గా వర్క్ నడుస్తూనే ఉంది లాస్ట్ ఇయర్ నుండి. అసలు కోవిడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆఫీస్ మీద అసలు పడలేదన్నమాట. కానీ వాళ్ళ కలీగ్స్ కూడా వచ్చింది కోవిడ్, అంటే ఇద్దరో ముగ్గురో చనిపోవడం కూడా జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే అసలు లీవ్ పెట్టుకోవడం కూడా అయ్యేది కాదనమాట. అంటే నాకు ఇలాగ కోవిడ్ కదా ఇది అనేసి, లేదు అసలు రావాలి అనేసి. కానీ ఎవ్రీడే వాళ్ళకి ఏంటంటే 2 టైమ్స్ వాళ్ళకి సర్వే ఉంటుంది, ఆన్లైన్ సర్వే. సో అంటే ముందు రోజు మనం సర్వేలోని ఫిల్అప్ చేస్తేనే కానీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళడం అవ్వదన్నమాట. సో అలా ఏంటంటే అంటే ఏ సింటమ్స్ ఉన్నాయి, అంటే జలుబు ఉందా దగ్గుందా ఏమున్నాయి అనేసి వాళ్ళకి ఒక ఫామ్ లాగా ఇస్తారు, వాళ్ళు క్లిక్ చేయాలి, ఆ కొంచెం దగ్గుంది, ఆ కొంచెం ఉంది, ఇది ఉంది అనేసి. సో దాన్ని బట్టి నెక్స్ట్ డే వెళ్ళాలో వద్దు డిసైడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ డే ఒకవేళ బై మిస్టేక్ ఓకే బాగానే ఉన్నాను కదా అని ఒకవేళ లాగిన్ వెళ్ళినా కూడా, వాళ్ళ కార్డు స్వైప్ చేస్తారు కదా లాగిన్ అవ్వడానికి, వాళ్ళ కార్డు అక్కడ వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే నిన్న మనకి అప్లికేషన్ మనకి సర్వే అనేది మీరు అలా ఫిల్అప్ చేశారు కాబట్టి, ఒంట్లో బాగాలేదని ఫిల్అప్ చేశారు కాబట్టి ఈరోజు మీకు లాగిన్ యాక్సెస్ అనేది క్యాన్సిల్ అనమాట. అలా సో అంత స్ట్రిక్ట్గా ఉండింది. అయినా కూడా రామీకి అసలు ఎక్కడ వెళ్ళలేదు కదా, అంటే ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు కదా, కంటిన్యూస్గా వెళ్ళడం జరిగింది. కలీగ్స్కి రావడం, తినికి కూడా సింప్టమ్స్ అంటుకోవడం జరిగాయి అనమాట. సింప్టమ్స్ అసలు హెవీగా కూడా లేదు. రామీ అసలు మామూలుగా అయితే రామీ ఎప్పుడు వీక్ అవ్వరండి. ఆ రామీ పర్సనాలిటీ చూస్తే మీకు తెలిసిపోతుంది, చాలామంది ఆయన లావ్ అనుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి ఆయనకి మసిల్ ఎక్కువ అనమాట. అంటే ఈ జీన్స్ ఏంటో వాళ్ళ తాతయ్య గారు లాగా, సో పెద్ద బాడీ మొత్తం, పెద్ద షోల్డర్ అదంతాను. సో ఎంత మరి తగ్గినా అలానే కనపడతారు. సో అందుకనమాట అదేంటంటే, సో అసలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు తను, సిక్ అనేది చాలా 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 తక్కువ అనమాట. ఎంతో స్ట్రైన్ అయ్యి ఎంతో టైర్డ్ అయిపోతున్నాయి కానీ. సో అప్పుడు ఏంటంటే ఆఫీస్ నుంచి రావడం డల్ అయిపోయారనమాట. బాగాలేదు, ఏంటో వీక్గా ఉంది, బాడీ అంత పెయిన్గా ఉంది, ఏం బాగాలేదు ఇలా అంటే, అప్పుడు అనుకున్న ఓకే మరి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలంటే నెక్స్ట్ డేనే వాళ్ళ ఆఫీస్ ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీస్ వాళ్ళ హాస్పిటల్ అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే కన్ఫర్మ్గా తెలియదు, అంటే చెస్ట్ పెయిన్ వస్తుందా అంటే చెస్ట్ పెయిన్ లేదు, ఊరికే బాడీ టైర్డ్ ఉంది, కొంచెం సింప్టమ్స్ నడుస్తున్నాయని. సో ఆయన ఏమన్నారంటే ఎందుకైనా మంచిది చెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అనేసి వేరే రిసిప్ట్ ఇస్తే అక్కడికి వెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా అని, లేదు కానీ ఏదైనా కొంచెం హెవీగా బ్రీత్ తీసుకుంటే కొంచెం పెయిన్ వస్తుంది అని. సో అక్కడ ఏంటంటే రాశారు సింప్టమ్స్ ఉన్నాయి, 15 డేస్ మీరు అబ్జర్వేషన్లో ఉంచాలి ఇలాగనేసి, సో ఇంట్లోనే ఉండాలి అని. సో రావడంతో అలా అనమాట, ఇంటికి రాగానే ఇంకా మామ బాబా షైనీని తీసుకొని పైకి వెళ్ళిపోయారు, అంటే షైనీని ఇక్కడే ఉంచండి కిందకు వద్దు అనేసి. కానీ ఆ టైంలో ఏంటంటే నన్ను కూడా వచ్చామని, రామీ అయితే నువ్వు కూడా వెళ్ళిపో, నేను ఏమైనా కావాలంటే పైనుంచి మనకి బాస్కెట్లోని ఫుడ్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట, పైనుంచి వాళ్ళు తీసుకొస్తారు. సో అలా పంపించవచ్చు, నాకేమైనా కావాలంటే నేను అడుగుతాను, ఫోన్ చేస్తాను, పైనుంచి తీసుకుని రా. సో నాకెందుకో అలా వదలబుద్ధి కాలేదు, నేను చాలా ఇన్సిస్ట్ చేశాను అనమాట, లేదు లేదు అలా ఎలా వెళ్ళిపోతాము, ఎవరు లేకుండా వద్దు నువ్వు చేసుకోలేవని నేను ఉన్నాను. బామ్మ అయితే అసలు దగ్గర కూడా రానివ్వలేదు అనమాట రామీని, ఎందుకంటే వాళ్ళు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు కదా, కొంచెం భయపడతారు.
సో ఏంటంటే వద్దు, మేము అసలు వెళ్ళాము, ట్యాబ్లెట్స్ ఇవ్వము ఇది అనేసి. కానీ నేను మాత్రం బాగా స్టిక్ అయి ఉన్నాను, నేను అసలు వదలలేదు. మొత్తం ఆ 15 డేస్ కంటిన్యూ అయ్యింది, కంటిన్యూ అయ్యి అసలు నేను సూప్స్ చేశాను. ఎప్పటికప్పుడు లెమన్ 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 హాట్ లెమన్ అనమాట, ఎవ్రీ 1 అవర్ తాగినా తాగకపోయినా లేపించి తాగిపించి చేశాను. అంతే హెవీ సింప్టమ్స్ అయితే రామే కనపడలేదు ఆ 15 డేస్. తర్వాత నా పరిస్థితి ఏంటంటే నాకు రాలేదా అంటే దాని తర్వాత వచ్చింది. నాకు ఎలా వచ్చింది అంటే నాకు ఓన్లీ డయేరియా బాగా వచ్చిందనమాట. అప్పుడు ఫీవర్ లేదు, హెవీ ఫీవర్ లేదు, అసలు జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు. డయేరియా అంటే వేడి చేసిందేమో అనుకున్నా, కానీ కానీ అంత దగ్గర ఉండే రామెన్ చూసుకుంటున్నాము, ఒక్కదరే ఉంటున్నాము, సినిమాలు చూసాము, ఇదంతా నడిచాయి కదా. వచ్చే అవకాశం అయితే చాలా మటుకు ఉంటుందన్నమాట. సో నేను తర్వాత తర్వాత ఆ సింప్టమ్స్ తర్వాత టీవీలో అది మన యూట్యూబ్లో అది చూసే సింప్టమ్స్ మారాయంట. ఫీవర్ నుంచి డయేరియా వచ్చిందంటే ఎలా అంటే కంటిన్యూస్గా అనమాట, 2-3 ఈవెన్ మోర్ 4-5 టైమ్స్ కూడా బాత్రూమ్ పోయేదాన్ని అప్పుడు. సో నాకు అప్పుడు కన్ఫర్మ్ అయింది, ఓకే నాకు కూడా వచ్చినట్టుంది అనేసి. కానీ ఒకటి అంటే నేను మేము చెప్పదానికి అంటే నేను చెప్పాలి ఏమనుకుంటున్నానంటే అప్పట్లోనే డేంజర్ డేంజర్ అన్నారు కదా, చాలా స్ట్రాంగ్ అన్నమాట మేము. అయితే అయ్యింది లేదంటే లేదు, ఏంటి మనకన్నా ఏది ఎక్కువ కాదు కదా అనేసి అనుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు అనమాట వేడి నీళ్ళు, వేడి అసలు వాటర్ కూడా హాట్ వాటర్ తీసుకున్నాము, వార్మ్ వాటర్ అనమాట. పడుకునేంత వరకు లిక్విడ్ 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 వెళ్ళింది మా కడుపులోకి. సో ఫుడ్ అనేది ఎక్కువ తగ్గించేసి లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నామన్నమాట. సో అలా ఏంటంటే ఒక 20 డేస్లో నేనైతే టెస్ట్కి కూడా వెళ్ళాను. కోవిడ్ టెస్ట్కి నాకు అసలు ఎఫెక్ట్ కాలేదని వచ్చింది, కానీ అసలు ఎఫెక్టే లేదని వచ్చింది. కానీ నాకు తెలిసిపోతుంది కదా బాడీ ఏంటో, ఎఫెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటుందిలే అనుకున్నాను అనమాట. సో అలా మా సిచ్యువేషన్ అనమాట. కానీ ఆ 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ రామేది చాలా అంటే అవే మాకు ఇంకా లాస్ట్ డేస్ అన్నట్టు అనమాట. బాగా హ్యాపీగా ఇంట్లో ఉండి అస్సలు బోర్ కొట్టనివ్వకుండా మూవీస్ చూసుకుంటూ ఏమైనా చేసుకుంటూ నవ్వుకుంటా నవ్వుకుంటా అనమాట, జోక్స్ ప్రాంక్స్ ఏమేమో చూసుకుంటా. 1 మంత్ మాది, ఆ జూలై మంత్ అంతా మాదే అన్నట్టుగా ఉన్నాం ఇద్దరం. ఇంకా ప్రపంచం బయట ఎవరు పోతున్నారు, బయట ఎవరు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, కోవిడ్ నెంబర్స్ అంటే ఏమీ మాకు సంబంధం లేదన్నమాట. మాకు వచ్చింది కదా, సో మేం ఫోకస్ ఏంటంటే మా మేమెక్కడ ఎవరికి ఇవ్వకుండా మేమెక్కడ క్యూర్ ఎప్పుడు క్యూర్ అవ్వాలి అనేసి బాగా డిసైడ్ అయ్యి బాగా హ్యాపీగా ఉన్నాము ఆ 1 మంత్. ఇంకా రామే అయితే ఎప్పుడు యూజువల్లీ తనకి ఎప్పుడు లీవ్ దొరకవు కదా, ఆ 1 మంత్ అబ్బా బాగుంది కదా ఇలా ఇంట్లో ఉండి బాగుంది మంచి అంటే కోవిడ్ అదే బాగుంది కదా అనేసి. సో సిచ్యువేషన్ అయితే అప్పుడు అలా ఉండింది. అసలు చెప్పాలంటే అప్పుడే మేము ఇంకా బయటకు వెళ్ళలేదు, బయటకు అసలు వెళ్ళేవాళ్ళమే కాదనమాట, ఇంట్లోనే ఉండి ఇంట్లోనే మూవీస్ చూసుకుంటారు. ఇప్పుడిప్పుడు బయటకు వెళ్తున్నాం కానీ. సో ఈజిప్ట్ వరకు వచ్చేసరికి మా సిచ్యువేషన్ అయితే అలా జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లోనే మాకు వచ్చింది కోవిడ్, వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంత సివియర్గా అటాక్ ఏం కాలేదు. అంటే ఎందుకు అటాక్ కాలేదంటే ఫస్ట్ నుండి మనం ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాం కాబట్టి, ఇక్కడ హెల్దీ ఫుడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదైనా వచ్చినా గబుక్మని ఏదైనా వచ్చినా కూడా కొంచెం తొందరగా పుష్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫుడ్లో కూడా సూప్ కానీ సాలెడ్ సాలెడ్ సాలెడ్స్ మొదటి నుండి కూడా మాకు అదే అలవాటు అయింది కదా. సో పచ్చి వెజిటేబుల్స్ తీసుకుంటే ఎప్పటికైనా తెలిసిపోతుంది ఆ స్కిన్లో కానీ హెల్త్లో కానీ ఆ డిఫరెన్స్ అనేది. ఫుల్లీ కుక్డ్ ఫుడ్కి వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్కి తేడా తెలిసిపోతుంది. సో భయపడొద్దండి ప్లీజ్, అంటే భయపడొద్దు అంటే భయపడొద్దు అని కాదు. ఇంతకుముందు అంటే కోవిడ్ అంటే అసలు కేర్లెస్గా ఉండేది అలా కాదు. భయపడండి భయపడండి కానీ జాగ్రత్తగా ఉండండి. సో ఇంట్లోనే ఉండేది మన పరిసరాల్లోనే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలండి. మన ఇల్లు మాత్రమే నీట్గా ఉంచుకొని నేను చూస్తే అసలు ఎంత పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలోనే మన పాన్ పరాగులు గుట్కాలు ఏమేమో పాన్లు వేసేసి ఉమ్ములు వేసేసి ఎంత చెత్త చెత్త చేసేసి ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా చూడడానికి, మొత్తం గోడల నిండా అవే ఉంటాయి. అంత అలా ఉంటే అసలు ఎందుకు రాదండి కోవిడ్, ఎందుకు ఎందుకు పెరగవు కేసులు చెప్పండి. అంటే మనం ఇంటి నుండి తలుపు లాగేసి బయటకు వస్తారు కూసేస్తారు, ఎన్ని చూడలేదు కదా మనం సిచ్యువేషన్స్. అలా ఆ తప్పు కదా అది, మనం మొత్తం అంతా మనదే కదా. మాత్రం అసలు ఇల్లు ఎంత నీట్గా ఉంచుకున్నాం బయట కూడా అంత నీట్గానే ఉంచుకోవాలి. నేనైతే గార్బేజ్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొస్తాను, ఇంట్లోనే పడేస్తాను అనమాట. సో ఎందుకు, ఎందుకంటే బయట ఎందుకు పడేయడం, ఊరికే మనకు నష్టం అంటే నష్టమే కానీ లాభం ఏమీ లేదు కదా. సో ఈజిప్ట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి అండి ఇప్పుడు
ప్రజెంట్ ఎలా ఉందంటే చదువుతున్నాను, ఇది అప్డేట్ అనమాట. లాస్ట్ జనవరి 3 తారీఖు నుండి, జనవరి 3 తారీఖు 2020 నుండి 2021-22 ఏప్రిల్ ఇప్పటి వరకు మనకి 218,902 కేసులు, కన్ఫర్మ్డ్ కేసెస్ అనమాట, 218,902 కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. సో 22 తారీఖు ఏప్రిల్ వరకు. అలాగే 12,866 మంది చనిపోయారు ఇప్పటికి, అంటే 1 ఇయర్, లాస్ట్ జనవరి 3 తారీఖు నుండి ఏప్రిల్ 22 తారీఖు వరకు 12,866 మంది చనిపోయారు కోవిడ్ వల్ల. బయట చనిపోతే అది వేరే విషయం. అలాగే 19 తారీఖు ఏప్రిల్ నాటికి మనకి వ్యాక్సిన్ వచ్చేసరికి ఎంతమంది వేసుకున్నారు వ్యాక్సిన్ అనేది, సో 498,708 మంది వ్యాక్సిన్ ఆల్రెడీ వేసేసుకున్నారు. మనకు వ్యాక్సిన్ వచ్చి ఎన్ని 15 రోజులు అవుతుంది వ్యాక్సిన్ వచ్చి ఈ కంట్రీకి. సో అటువంటిది ఆల్రెడీ 498,708 మంది ఆల్రెడీ తీసేసుకున్నారు వ్యాక్సిన్. అంటే వాళ్ళకి తెలుసు వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. గవర్నమెంట్ ఏంటంటే మనకి 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది, అందరికీ లేదు ఇంకా. సో వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది వ్యాక్సిన్ అనేది మీరు ఒక సొల్యూషన్గా తీసుకోవద్దు కరోనాకి. ఇది సొల్యూషన్ మాత్రం కాదు, ప్రివెన్షన్ అనమాట. అంటే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఒక గోడలాగా మనకి కాపాడుతుంది అనమాట. సో వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంత సివియర్గా మనం హాస్పిటల్లోనే చనిపోయే అంత సిచ్యువేషన్ అయితే ఉండదు. సో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, అలాగే వ్యాక్సిన్ తీసుకోండి. మీకు అవకాశం ఉంటే కంపల్సరీ తీసుకోండి. నాకు ఇప్పుడు కానీ నా ఏజ్ వాళ్ళకు ఉంటే ఈ రోజే నేను అప్లై చేసుకుంటాను, ఈ రోజే వెళ్ళిపోతాను అనమాట, ఎందుకంటే చెప్పలేం కదా. సో ఒక గోడ అయితే ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకోండి, సేఫ్గా ఉండండి. అలాగే ప్లీజ్ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఎక్కువగా న్యూస్ చూసేసి ఎప్పుడు అప్డేట్, ఎప్పుడు టీవీ పెట్టేసుకొని ఎంతమంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఈ స్టేట్లో ఎంతమంది, ఆ స్టేట్లో ఎంతమంది, ఈ చనిపోయిన కేసులు, ఈ కేసుల లెక్కల నుంచి మీరు పక్కన తప్పకుండా అమ్మా కొంచెం. మీకు ఆ కేసులు అనేవి మీ వరకు, మీ ఎన్ని కేసులు ఉన్నా మీరు దాన్ని ఆపలేరు, ఫస్ట్ థింగ్. సో దానివల్ల ఏంటంటే మీకు ఎఫెక్ట్ అయ్యి అయ్యే బాబా ఇంతమంది చనిపోయారంట, అయ్యే బాబా అంతమంది, మీరేం చేస్తారు అక్కడ అంతమంది చనిపోతే, మీ వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. సో అది మీరు మానేసుకోండి. ఎంతమంది అసలు ఈ టీవీ ఛానల్స్ వీళ్ళు కూడా, ఈ మీడియాలో వాళ్ళు కూడా చనిపోయిన లిస్ట్ ఇస్తున్నారు కానీ క్యూర్ అయ్యే లిస్ట్ చెప్పడం లేదు. నేను ఫస్ట్ నుండి నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటంటే ఈ రోజు ఇన్ని కేసులు నమోదయ్యాయి, ఆ రోజు అన్ని కేసులు నమోదని చెప్తున్నారు, కానీ ఇంతమంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళకి ప్లేస్ కూడా లేదు దహనం చేయడానికి, ఇవన్నీ పాజిటివ్గా చెప్పండి ఎవరికి. ఓకే చనిపోయారు పాపం, దేవుడా చనిపోయారు, దాన్ని బాగా చూసుకోవాలి, అంతే. కానీ ఎంతమంది క్యూర్ అయ్యారు, ఎంతమంది మనకి ఈ రోజు ఒక 10 మంది క్యూర్ అయ్యారు, 12 మంది నిన్న వస్తే 10 మందికి కొంచెమైనా ఆ పాజిటివ్నెస్ కొంచెం స్ప్రెడ్ చేయండి అమ్మని. ఈ నాకు తెలిసి ఎవరైనా న్యూస్ ఛానల్ నా వీడియో చూస్తే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ మనకి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటే బాగుండేది, నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్, మన ఫ్యామిలీ వాళ్ళు, మన వైపీ ఫ్యామిలీ నుండి కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా పాజిటివ్, ఎక్కువగా నవ్వే ఛానల్స్ చూసుకోండి, ఎక్కువ ప్రాంక్స్ కానీ జోక్స్ కానీ ఏదైనా పనికొచ్చేదన్నమాట. అంటే మన హెల్త్కి రిలేటెడ్గా ఏదైనా మనల్ని ఇన్స్పిరేషన్ చేసేది, మన చాలామంది ప్రీచర్స్ ఉన్నారు కదా, చాలామంది మాట్లాడతారు కదా, వాళ్ళ మాటలు వినండి, పాజిటివ్గా ఏదన్నా ఆలోచించండి, లేదంటే మెడిటేషన్ చేసుకోండి, మ్యూజిక్ వినండి, ఇలాంటి వాటితోనే మనం ఇంటిని ఒక పాజిటివ్ వైబ్రేషన్గా చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కరోనా కేసులు ఇవి ఎంతమంది అంతమంది అంటే మాత్రం ఈ కరోనా ఎప్పటికీ తగ్గదు, మన వైపు మన దగ్గరకు వచ్చినా కూడా మనం కూడా దాన్ని ఆపలేమన్నమాట. సో మన వరకు మనం జాగ్రత్తగా ఉంటేనే పక్క వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచగలం, ఎందుకంటే మనకు వచ్చిందంటే పక్క వాళ్ళని స్ప్రెడ్ చేసేయడం చాలా ఈజీ. మా అపార్ట్మెంట్లోనే ఆల్రెడీ 2 చనిపోయారు, కానీ వాళ్ళు ఏంటంటే ఓల్డ్ అనమాట. సో అలా అని మనం వరకు జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగా. సో వాళ్ళది వాళ్ళదే, మనది మనదే. సో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, కోవిడ్ గురించి భయపడండి, కానీ భయపడవద్దు, అంతవరకు భయపడద్దు అనమాట. సో మనకు వచ్చేంతవరకు అంతవరకు తీసుకొని రావద్దు, హెల్తీ ఫుడ్ తినండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ ఆలోచన ఉండండి, అంతే చాలు. ఈజిప్ట్ నుండి తెలుగు విశేషాల కోసం, ఇలా అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోవిడ్ గురించి వివరాలు ఆల్రెడీ
చెప్పాను కదా. సో ఇలా ఉందండి ఈజిప్ట్ కండిషన్ ప్రజెంట్, అంత ఎక్కువ లేదు, దేవుడి దయవల్ల ఉండకూడదనే కోరుకుంటున్నాను. సో మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన హెల్త్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది, లోపల నుండి బయట నుండి కూడా. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్.